అడవి లోపల మాత్రమే అక్కడ నెట్టున్నారు నువ్వై మూడు గడిన తర్వాత అంటున్నావు అడ్డబట్ట కట్టిన అడవి లోపల మారు
కొట్టాడు జంగలి ఉన్నది సినిమాలు కడివి సీ కడుకోలేదు అందుకని బామ భయపడవకు బాధ ఉంటుందని పడవకు అంతనే ఉంటా ఇక్కడ పుట్టుపుట్టు అంటే ఏడు సార్ మన కత్తలు ఉంటుంది అక్కడ కత్తలు లోపల మాత్రం కోకుండా తన కుర్చీలు బంగారు కుర్చీలు నవ్వు తందుకు బంగారు కూటమియాలు ఉన్నాయి శిలికలు పాయిరాలు శివకుడి లెక్కలు వంశాలు పాయిరాలు ఒక కొన్ని లెక్కలు ఉన్నాయి మనసుట్టు గిరిపోతున్నారు హరుడు గాని పురహరుడు గాని ఎవడే దొంగ దుసుమాని ఈ మాలగారికి వచ్చి గీత గీత దాటి నడుకోడికి ఇచ్చిన లక్ష్మణ రేఖలకు గీత గీచిపోతున్నా ఈ గీత అవతల కాలు పెట్టినవాడు ఆ జీవ జంతువే గాని మనిషే గాని పాకానికి వచ్చిన పత్తి కావాలను బ్రహ్మరంధం కలిగి చచ్చిపోతారే Thank you.
చూడు చూసుకుంటా అక్కడ పోయా కింద పడుతుంది. నా భర్త ఈ బ్రాహ్మణయ్యతో చెప్పు, నేను కుంజి పొలాల కలిసి తీసుకుని నా భర్త వెళ్ళి వస్తా. నా భర్త నన్ను కళ్యాణం ఆడి అప్పుడు ఎట్టుంటే కుంజి వాళ్ళ పోయింది ఒక కారు గుండిని ఓ సేవ ఉంటాను. కానీ భర్త మంచిన ఇప్పుడు నా రోగులు ఎక్కడు ఆ ఎడలే రోగాలు కలిసి ఒరే కొందరాజ అక్కడ బలి మేడ కొందవాడున్నాడు ఎక్కువ గొప్ప సార్ పిల్లలు నేను ఉన్నా ప్రతి కులానికంటే ఏడుగుళ్ళంత ఎక్కువనే బలి వాడు. నేను బలియదాన్ని కుంటి వాళ్ళు కూడా కొల్ల కొలవాలి నన్ను కళ్యాణ బాడు ఈ గుంజి పొలాల కన్ను తీసుకుపోయిపోతాను. నేను మాట కోసి అతను ఎంత నచ్చినటువంటి వాడిని కాదు. నా తల్లి గారి పక్కన ఈ టైం వరకు రాసుకున్న మంచి వారి మాట్లాడుకోవాలి
ఎందుకో
మారుతుండు అనేవో జరుగుతుంది. తప్పు చేయకుండా తప్పుడు సమాజం, ఇది తప్పు మనిషి కింద లెక్క పెడతారు. నా తల్లిదాన్ని ఇప్పటికి అప్పుడు చూడు, భార్య నచ్చిపోతే భార్య మన చాలా పడిపోతాం. మగోడు కుల మంత్రం అయితే అతడు అది ఉన్నది రోజు నా జీవితం అని ఎత్తికోసుకున్నటువంటి ఆడ మొగోళ్ళు ఉన్నారు. మొగోడు మన స్థానం పడిపోతుంది. అతడు ఉన్నది రోజు నా ముత్తయ్య తరవాలి సంతి పిలగాన్ని అడుక్కున్నట్టు భార్యలు ఉన్నారు. ఒకళ్ళు పోతే ఒకళ్ళ పూసలు కాదు ఇప్పటికప్పటి తరవాలా ఎంత మంది కొరకులు ఉండదు. మరి భర్త ఒకవేళ తండ్రి మంచాల పడ్డాడుతో మూడు రోజులు ఎత్తిపోతాడు కొడుకు, నాలుగో రోజు ఆకిచ్చ ఖర్చు అంటున్నాడు కొడుకు. ముసలిముల కొడుకు ఇంకా తత్తలేడు, కంపుపాటు వాసన మంచాలి దొరికిపోతుడు, అన్నం తిందామంటే అన్నం తినపదైతలేదు, సెల్లెపు పోయితలేదు. సెల్లేమని ఆయన మంచాల పడ్డాడు, నాకు రోజులు ఉండిపోతుంది ఆ సెల్లెడ్డాడు. ఆ సెల్లేమంటది, నేను మా అత్తగా అన్న ఆరువేస్తు దొరుకుతున్నది బాగుడు, నేను నీళ్ళ అరకబా పొలం దిగవడం అంటే ఇద్దరమే పీక్కుంటున్నాము. ముసలంలో మీద ఏమైనా ఉంటే నచ్చుతాను, అందుకే ముసలందరూ ఆలోచించుకోరు. ఐదో పది ఉంటే ఎరికేసుకోరు, ఇంత బంగారం ఉంటే కొని మెడలేసుకోరు, సత్తు ఉంటేనే చుట్టూ దిగే కొడుకులు బిడ్డలు ఉన్నారు ఈ తరవ. ఏం లేకపోతే ఎడవసేదం కూడా నీళ్ళు వేరేవాళ్ళు. అందుకని ఇంకా కొంతమంది కొడుకులు పెడితే తిరుపతి పోయే కలిగి తాను మొక్కుతారు. తల్లిదండ్రులు అనుకుంటున్నారట, ముసలితానానికి నా కొడుకులను తిరుపతి దొరకపోతే భగవంతుని చూసేస్తామని ముసలం నేర్తారు. ఆ కొడుకు ఏం చెప్తారు, ఆడి పెండాన్ని పెండాన్ని అయ్యవరు పెండాన్ని అన్నదమ్ములతో వరకు వచ్చిన నడవంతరానికి ఆడికి ఏదైతే తిరుపతి ఇంకా నవ్వుతారాట్రెస్టుండ కొడుక. ఏ దేవుడున్నా నచ్చినవరికి అసలు దేవుళ్ళే ఇంటున్నారాన్మనిచ్చిన తండ్రి అంత గొప్ప దేవుడు ఉన్నారా, జన్మనిచ్చిన తండ్రి అంత గొప్ప దేవుడు ఉన్నారా, ఆకాశం అటువంటి వాడు తండ్రి, భూదేవుడు వంటిది తండ్రి, భూదేవుడు వంటిది తండ్రి, కనిపెట్టిన మీద కొడుకులు కోడళ్ళు దానం చేసి కనిపెట్టిన మీద తల్లి చుట్టూ వాళ్ళ బాధాలు ఎవరైతే పట్టుకుంటారో ఈ భూ ప్రపంచం మీద ఎన్ని గుళ్ళున్న ఎన్ని యాత్రలున్న తిరిగికున్న తిరిగిన పుణ్య కొడుకులు తండ్రి కాదు తండ్రి కాదు. ఏ దేవుడి దగ్గర చెప్పవో భగవంతుని మోక్షం దొరుకుతాయి, సత్యమైన స్వర్గం దొరుకుతుంది, తల్లిదండ్రులు పూజించి ప్రేమించిన వారికి స్వర్గంలో స్థానం, అయ్యవరు దత్తపెట్టుకున్నవారికి నష్ట ప్రాప్తమైన ఎందుకు అవరాలా ఇప్పటికప్పుడు చూడదు. లగ్గమైనాక లగ్గం లేక ముందు ఉండండి రోజు అవగారి ఆడలకి లగ్గమైన తెల్లాలి, ఆడపిల్ల పరాయి పిల్ల అయితే కానీ తల్లింటి పిల్ల కాదు. లెక్కమైన తర్వాత ఆ పిల్ల అత్తగారి ఇప్పటికప్పటి ఆడాలి. రాఖీ పండుగ నాడు వచ్చి ఒక రాఖీ అన్న ఉండే చూపు ఉండాలి. నువ్వు రాక రాక రాఖీ పండుగ సెల్లు అన్నగారు ఇంటికి వచ్చి అన్నగారు సేతుకు రాఖీని కట్టి అన్న నాకు ఒక సీరమణి వాళ్ళ అన్నాన్ని చేయవలసేంటే ఇతర బుద్ధి అవుతుందా రండ సీరమణి వారి అంతగాను ఒక మాట రండేళ్ళు కానీ అనుమతి అదే చేసుకున్న మొగడు నోటి నిండా లంజాన్ నిలబెడుతుంది. ఒక్కొక్క మొగడు తాగచ్చు బహుశంక దొబ్బుతాడు. చూడు చూడు వచ్చిన అన్నగారు రండి వాడు చేసుకున్న మొగోడు ఎన్ని తిట్టబడుతుంది పుట్టిన సాకి చేయించుకున్న వాడు పడతాడు. అదే మూడు ముళ్ళ బంధం ఏడు అడుగుల బంధం, ఆ బంధం సామాన్యమైన బంధం కాదు, మురికి 36 సూత్రాలతో మిడత ముడి పడుతున్నారు. భర్తకు భార్యనే కావాలి, భార్యకు భర్తనే కావాలి, ఎంతమంది ఉన్నా వ్యర్థులే అవుతారు. అందుకని పేరు రమ్మయ్యను నన్ను చూసి రోగం వచ్చింది అంటున్నాం. మంచిగా ఉన్నప్పుడే నామగడు అన్నాం, రోగం వచ్చినా మంచి లేదంటున్నాం. అయినా బిడ్డ ఒక ఇప్పుడు గది తీసుకొని పోయి గొల్లమల్లై పోయినని చెప్పి మరి మత్తుల కింది గొల్లం నేను పోయే వర్గాలకి పని
పెట్టుకోడు ఎందుకే, నువ్వు గుండెకి పిచ్చుకోడు ఎందుకే, ఒక్క మాట చెప్తున్నావు, నువ్వు అనుకుంటే వచ్చేవాటి గుండె పది అన్ని పడతావు, నా మీద ప్రేమ కట్టుకుంటే నేను ఇట్లా తప్ప అట్లే తప్ప చెత్తల గుడికి కనుకుంటా, నువ్వు ఇప్పుడు ఈ వల్ల కలికి సోడాలు ఆగిపోయి అది చేయకుంటే నీకు తీసుకొచ్చి నా అంగిలలో వచ్చినట్టుంటే నేను సత్య సరిత నా తోటి నీకు బాధ తప్పుద్ది, నీ తల్లి గారించి పోయి నువ్వు తగిన పోగానే చూసుకుంటావు, నా బాధ పేనక్క నేను చూడరాను, నువ్వెక్కడున్నా సుఖంగా ఉండాలని కోరుకుంటలేను, కానీ సత్యదురకు బాబా నా తల్లిదండ్రి నా దగ్గర లేదు, నా అత్త బాధవు నా దగ్గర లేదు, నా ఆవులు నా దగ్గర ఉన్నట్టుంటే నా బాణ పోతుండే బాబా, అరిసే గుట్ట నీళ్ళు తీసుకొచ్చిన ఆంగ్లంలో వచ్చిన సత్య సత్యం అందుత అధ్యక్షులు అది ఇక్కడ ఉన్నారు.
అదే
ఏంటి కొన్ని కైలాసం లోపలి లోకాలు శంకరుడు నా భర్త ముందు అంటే కొన్ని తమస్సు మీద కూర్చుంట 3 సంవత్సరాలు కాని పిల్లవాడికి రాదు పిల్లవాడికి రాదు మరి ఇవాళ 5-6 ఏళ్ళ కొత్త అవుతుందా భర్త మీ నాదికి రాక మరి నా వచ్చింది ఇప్పుడు లేటెస్ట్ మాట నా లవర్ మళ్ళీ సంవత్సరం మరి ఎవరు కావచ్చు మళ్ళీ ఇప్పటికి కూడా నాకు నా కొడుకు రానాడు మల్లికార్జున స్వామి నా దగ్గరికి వచ్చింది అమ్మ గంగదేవరాన్ని పిలిచింది నా కొడుకు పిలిచింది ఎక్కువ వయస్సు నాది అమ్మవారు గంగదేవి కొడుకు తల్లి ప్రేమల పండువాడు ఆ కోర్టు పెట్టుకున్న ఆ కొడుకుల చుక్కలకి పుట్టిన కొడుకులు కూడా కొత్త దుర్మార్గులు అవుతారు కానీ తల్లిదండ్రులు ఏమారు దుర్మార్గులు కాదు ఇటువంటి కొడుకులకి కాదు కాసేపు కొడుకైనా ఆ గంగదేవి చూడు రారానా తండ్రి బంగారు కొండాలి ఎగిరేసి మళ్ళా నువ్వు ఎవశంకర్ ఎత్తుకున్నాడు అప్పుడు మళ్ళా దేవుడు అంటాడు అమ్మాయి మీ తాత బాధ సమాధి అనిపిస్తుంది
నా కొడుకు నీళ్ళు ఇస్తా
అందరూ
ఎందుకు నాయకు
భగవంతుడికి అప్పుడు కన్ను ఇచ్చిన రాజమండ్రి స్థానం పోవాలి. నా తల్లి గారి పట్టు నేను వాళ్ళ మీద రొట్టెలు నేను ఆడంగ పాడంగ అర్థాలు నెడలేను. మీ బాంట రెండు లీవ్ తీసుకోవాలి. ఆ మానేరు కక్కల పిల్లలు చూపించాలి లేకపోతే ఎవరితో సప్లీ.
ఉన్నది గురుపై ప్రేమ తీసుకుపోయి తెలిసిన మొగోడు భార్య మీద వస్తుంటే భార్య కింద భర్త పని మనసులు అవుతారయ్యా అన్న
ఈ బలి బ్యాగ్లో మా కప్పుడు అనుకునే చుట్టూ బ్యాగాన్ని కూడా నా చేసుకున్న పుట్టి వల్ల పోయి ఇప్పుడు కాలి పుస్తాలు ఇవ్వాలి సత్యనాడు భర్త కాదమ్మా మనింటతోటి భర్త వాడు రేప చల్ల మూడ వచ్చిందని పన్ను మూడరు 11 రోజులు వాడు మూడ చూసినట్టు ముందు కాస్త మొత్తం యాభై ముందే మీరు ఎనకొన్న ఉద్యోగస్తున్నారు సైలెన్స్ ఎనకొన్న వాళ్ళ కారణం కాదు దూరం పని మేడమ్మా ఈ దుట్టల ప్రకారం అర్థం చేసుకుంటా దుట్టలలో పిలగాని చెప్పి వచ్చింది కొత్తది పేదటి ఇది కొత్తది సుబ్బులేరే ఉన్నాయి అబ్బా నాకేం కుర్తున్నా తోడమా తోడమాసం కొడుకే అంతే రోజు ఇలా చెప్పడు కాదు ఆర్థిక ప్రపంచం